ప్రభువు నామమున మీ అందరికీ శుభములు. మన ముందుంచబడిన ఈ దృశ్యం ఎంతగా హృదయాన్ని తాకుతుందో కదా. సిమియోను మెస్సియా కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తి. వాగ్దానం చేయబడిన ఆ మెస్సియాను చూడకమునుపు అతడు మరణం పొందడని అతనికి దేవుడు చెప్పాడు. ఒకనాడు అతడు దేవాలయంలో ఉండగా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున యేసు విషయమై బల్యార్పణ జరిగించుటకు యోసేపు మరియలు అక్కడికి వచ్చారు. అదొక అద్భుతమైన ఏర్పాటు. అతడక్కడకు అనుకోని విధంగా రాలేదు గాని శిశువైన యేసును తల్లిదండ్రులు అక్కడికి తీసుకుని వచ్చిన సమయానికి ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాడు. శిశువును తన చేతుల్లోకి తీసుకోగానే ఆ శిశువెవరో అతనికి అర్థమైంది. ఆ శిశువే తాను ఇంతకాలం ఎదురుచూస్తున్న రక్షకుడని అతడు గుర్తుపట్టడం ఎంతగా హృదయాన్ని కదిలిస్తుంది. ఆయనలోని స్పందన దానంతట అదే హృదయంలో నుండి వెల్లుబుకుతూ వచ్చింది. అతడు దేవుని స్తుతించాడు. సుమియోనుకది తానింతవరకు ఎదురుచూస్తూ వచ్చిన మధురక్షణం. అందుకే దాన్ని అతడు ఆనందంగా అనుభవిస్తున్నాడు. తన జీవితంలో ఇంతకంటే అతనికి కావాల్సిందేముంది? అందుకే అతడిలా అంటున్నట్లుగా ఉంది, ప్రభువా ఇక చాలు, ఇది నేనెన్నటికీ పొందలేని మధురమైన అనుభవం. జీవితంలో ఇంతకన్నా సంతోషకరమైంది వేరే ఏముంది? నీ సన్నిధిలో నిరంతరము నేను ఆనందించినట్లుగా నన్ను సమాధానంగా మరణించనివ్వు. దీన్ని మించినది మరొకటి లేదు. దేవుని కొరకు ఎదురుచూసే నీ నిరీక్షణను ఆయన భంగపరచువాడు కాదు, కానీ నీ నిరీక్షణను హెచ్చిస్తాడు. ప్రియమైన విశ్వాసులారా, దేవుని వాగ్దానాల కొరకు ఎదురు చూస్తున్నావా? అవి మన జీవితాలలో సమాధానమిస్తాయి. ఈ దినమునకు దేవుడు మనకు అనుగ్రహించు వాగ్దానం, నాదా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానంతో నీ దాసును పోనిచ్చుతున్నావు. లూకాసు వార్త 2:29. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనం. నీవు మీ బిడ్డలమైన మా ఎడల చూపిస్తున్న ప్రేమ కనికరం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీవు మాకు అనుగ్రహించిన మంచి ఆరోగ్యం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. అనారోగ్యంతో బాధపడుతున్న నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాము. వారిని మీ దయగల హస్తముతో ముట్టి వారికి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి. మరణపాయ స్థితులు హాస్పిటల్స్లో ఉంటూ ట్రీట్మెంట్ పొందుచున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము. మీ ప్రశస్తమైన రక్తాన్ని వారిపై ప్రోక్షించి వారికి సంపూర్ణ స్వస్థతను దయచేయండి. జన్మదినాలు జరుపుకొనిచున్న వారి కొరకు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొనిచున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. గడిచిన సంవత్సర కాలమంతటిలో మీరు వారికి అనుగ్రహించిన భద్రత కొరకు వందనాలు. రానున్న సంవత్సర కాలమంతటిలో వారికి కాపుదల, భద్రత, జయమును అనుగ్రహించండి. ఉద్యోగం చేయిచున్న వారి కొరకు, ఉద్యోగ అన్వేషణలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. పెండ్లి ప్రయత్నాలలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి సఫలత అనుగ్రహించండి. సంతానం కొరకు ఎదురుచూస్తున్న వారికి సంతానమును అనుగ్రహించండి. వృద్ధాప్యంలో ఉన్నవారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని మంచి ఆరోగ్యంతో నింపి మీ రెక్కల క్రింద భద్రపరచండి. చదువుకొనిచిన బిడ్డలకు జ్ఞానాన్ని అనుగ్రహించండి. సమాజంలో ఉన్నత స్థానానికి రాగల భాగ్యాన్ని వారికి దయచేయండి. చిన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని నీ దయగల హస్తాల క్రింద భద్రపరిచి కాపాడండి. ఆర్థిక ఇబ్బందులలో ఉన్నవారికి ఆర్థిక భద్రతను అనుగ్రహించండి. మమ్మలను పాలిస్తున్న పాలకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు నీతి న్యాయములను నిలవబెట్టి మంచి పరిపాలన చేయలాగన వారిని నడిపించండి. మా దేశంలో, ప్రపంచంలో శాంతిని నెలకొల్పండి. మీ బిడ్డలమైన మేము అడుగు వాటిని మాకు అనుగ్రహించి మీ రెక్కల క్రింద ఈ దినమంతా కాచి కాపాడండి. ఈ మా మనవులను యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసం ఈ దినమంతా మనందరికీ తోడై ఉండునగా, ఆమేన్.